మేము వస్తున్నాము అధికారంలోకి మేము వస్తున్నాము అనేటువంటి అధికార యావ కనబడ్డది, తప్పితే కేసీఆర్ గారి నామస్మరణ కనబడ్డది. దాదాపు మాట్లాడినటువంటి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వారు ప్రతి మాటలో కేసీఆర్ గారి నామస్మరణ, అంటే కేసీఆర్ గారంటే ఒక భయం, కేసీఆర్ గారి నామస్మరణ తప్పితే అధికార యావ, ఇవి రెండు తప్ప ఇంకెక్కడ అలా ప్రజల కోణం లేదు, దేశం కోణం లేదు, రాష్ట్రం యొక్క కోణం అంతకంటే లేనే లేదు. రాష్ట్రం గురించో, రాష్ట్ర ప్రయోజనాల గురించో, దేశం గురించో, దేశానికో రాష్ట్రానికో కొత్త దశ దిశ ఏదైనా నిర్దేశిస్తారేమో అంటే నిరాశ తప్ప ఏమీ లేదు. ఎంతసేపు కుర్చీల గురించి మాట్లాడే, మేము అధికారంలోకి వస్తున్నాం, మేము కొత్త సెక్రటరీలకు పోతాం, మేము అది తప్ప ఎలా మీరు దేశంలో అధికారంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఏం చేసినారు, ఈ రాష్ట్రానికి ఏమైనా చేస్తున్నారా, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ఏమైనా పరిష్కరిస్తారా అని చెప్తే ఏ విషయం కూడా ఒక్క మాట కూడా చెప్పినటువంటి లేదు. పోనీ 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిందని చెప్పిండ్రు, తెలంగాణలో జరిగిన దానికంటే ఏదైనా మంచి పని ఇంకేదైనా ఒక రాష్ట్రంలో జరిగితే చెప్తారేమో అని చూసినాం, అది కూడా జరిగిందేం లేదు. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చింది కదా, తెలంగాణ కంటే మా రాష్ట్రంలో ఈ పథకం బాగుంది, తెలంగాణ కంటే మేము మెరుగ్గా మా రాష్ట్రంలో చేస్తున్నాము అని ఏ ఒక్క ముఖ్యమంత్రి గారైనా చెప్పారా, అది అంతకంటే లేదు. ఇవాళ విషయం లేకపోవడం వల్ల బీజేపీలో ఏముంటుందంటే విషయం తప్ప విషయం లేదని మరొకసారి రుజువైంది. బీజేపీ నాయకుల మాటల్లో విషయం తప్ప విషయం ఉండదు అని మరోసారి రుజువైంది. విషయమేమి లేక విషయం గక్కిపోయింది. సత్తా లేదు కనుక వాళ్ళు ఎంతసేపు అర్ధసత్యాలు, అసత్యాలు, గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు తప్ప ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోయినారు. గదే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా చెప్పిందే చెప్పుడు తప్ప ఒక్కటన్నా కొత్త మాట ఉన్నదా, కొత్త విషయం ఉందా, ఆధారాలతో ఎక్కడన్నా ఒక్కటన్నా చెప్పిండ్రా. అమిత్ షా గారు పెద్దలు హోంశాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ అది ఇదివరకు 100 సార్లు చెప్పిందే, అది పూర్తిగా సత్య దూరం. నీళ్లు నిధులు నియామకాలని నొక్కి నొక్కి చెప్పిండు, మళ్ళీ మళ్ళీ చెప్పిండు, అలా ఒక్కటన్నా నిజం ఉందా? నేను అడుగుతున్నా ఇవాళ బీజేపీ నాయకులు, నీళ్ళు వచ్చింది నిజం కాదా? నీళ్ళు వచ్చిన విషయాన్ని నేను కాదు, పోదాం పది ఏ జిల్లాకు పోదామో చెప్పండి, పాలమూరు జిల్లాకు పోదామా? పూర్తయిన పెండింగ్ ప్రాజెక్టుల కింద నిండైనటువంటి చెరువులు, పచ్చటి పొలాలు మరి చూస్తే అర్థం కాదా? అక్కడ రైతులను అడుగుదాం పాలమూరుకు పోయి. లేదు, నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సౌర్యాపేట, కోదాడ దాకా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కెనాల్లో పాడుతున్న కాళేశ్వరం నీళ్ళని అడిగితే మరి నీళ్ళు వచ్చినాయా లేవా చెప్తారు. వరంగల్ జిల్లాకు పోదాం పండి, ఎప్పుడన్నా ఎస్ఆర్ఎస్పి కాలువలు వరంగల్ జిల్లాలోని మహబూబాద్కో, డోర్నకల్కో, భూపాలపల్లికో ఎప్పుడైనా పోయినాయా? పోదాం పండి, మహబూబాద్కో, డోర్నకల్కో, భూపాలపల్లి రైతులను అడిగితే గత 60 ఏళ్ళ నీళ్ళు వచ్చినాయా, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినాక నీళ్ళు వచ్చినాయా, నీళ్లు పారుతున్నాయా లేవా అడిగితే భూపాలపల్లి రైతులు చెప్తారు, కళ్ళకు కెనాల్లో పారుతున్న నీళ్లు చెప్తాయి. అంటే మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. అంతేందుకు కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ల కిల్లా అయిపోయింది, ఇవాళ ఒక గుండెలాగా, గుండెకాయలాగా కరీంనగర్ జిల్లాను మార్చిన ఘనత ఇవాళ కేసీఆర్ గారు. మిడ్మానేర్ను పూర్తి చేసి, ఎల్లంపల్లిని పూర్తి చేసి, ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ద్వారా రివర్స్ పంపింగ్ కూడా పెట్టించి ఇవాళ అద్భుతంగా 2 పంటలు పండించుకుంటున్నటువంటి రైతులను అడిగితే చెప్తారు కదా, నీ పానీ ఆయా క్యా, పానీ ఆయా క్యా, జాయింగే కహా జాయింగే బోలో, కౌన్ సా జిల్లా మే జాయింగే బోలో, హమ్ ఆయింగే ఆప్కే సాత్, పూచింగే కిసానోం కో పూచింగే, పానీ ఆయా నహీ ఆయా కిసాన్ బతాయింగే, ఆప్కా కార్యకర్తా సే పూచ్నా నహీ, జాకే గల్లీ మే గావ్ గావ్ మే కిసానోం కో పూచో, అగర్ సే పానీ ఆయా నహీ ఆయా వో లోగ్ బతాయింగే ఆప్కో, హర్ జిల్లే మే పానీ ఆయా, నీళ్లు రాలేదని చెప్పి. అసలు ఇంకోటి నేను అంటున్నా, నీళ్లు వచ్చినాయా రాలేదా అని నేను చెప్పుడు మీరు చెప్పుడు కాదు, పండిన పంటే సాక్ష్యం కదా, మీ కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ రిపోర్టే నిదర్శనం కదా. అంతెందుకు నిన్న నరేంద్ర మోడీ గారి మాటల్లే చెప్పినారు కదా, 100 కోట్ల రూపాయలు వరిధాన్యం కొన్నాము అన్నారు, అది ఎక్కడికి వచ్చినాయి? అంటే పంట పడితేనే కొందరా, పండకపోతే కొందరా, అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? నీళ్లు రాందే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందా, నీళ్లు రాందే వరి పంట సాగు పెరిగిందా, నీళ్లు రాందే 100 కోట్ల రూపాయలు పంట కొన్నామని ప్రధాని గారు చెప్పిందా? రాష్ట్రం వచ్చినాడు 2014-15లో ఈ రాష్ట్రంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే
గత సంవత్సరం 2 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది 2 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ 2 కోట్ల 68 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ అంటే దాదాపు 2 కోట్ల టన్నుల ధాన్యం ఎక్కువగా పండింది రాష్ట్రంలో అంటే ఇది మెయిన్ చెప్పిన రిపోర్ట్ కాదు నీతి ఆయోగ్ చెప్పిన రిపోర్ట్ దేశములో ఒక ఆర్థిక సంవత్సరంలో అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రాల్లో నంబర్ 2 ఈ తెలంగాణ పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని నీతి ఆయోగ్ లెక్కల్లో చెప్పింది ఇక ఇంతకంటే ఏం సాక్ష్యం రావాలి నీళ్లు రాంటే పంట పండిందా మరి ఇంతకాలం ఎందుకు పండలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పానీ ఆయే క్యా పానీ నహీ ఆయే తో యే ఖేతీ కైసా హువా పానీ నహీ ఆయే తో ఇత్నా ప్యాడీ కహాన్ సే ఆయా వో బతాయే ఆప్ అగర్ సే పానీ నహీ ఆయే తో ఇత్నా ఖేతీ హోతా క్యా పానీ నహీ ఆయే తో ఇత్నా 2,60,00,000 క్వింటల్ మెట్రిక్ టన్ కా ప్యాడీ ఆతా క్యా యే కైసా ఆయా పానీ ఆయే తో ఆయా కేసీఆర్ గారు నిర్విరామం కష్టపడి మహబూబ్ నగర్ లోని కల్వకుర్తి నెట్టంపాడు భీమాలు పూర్తి చేయడం వల్ల దేవాదులు పూర్తి చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తీసుకుపోవడం వల్ల సింగూరు కాలువలు పూర్తి చేయడం వల్ల మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం వల్ల ప్రతి వాగు మీద వంక మీద నదుల మీద చెక్ డ్యాములు కట్టడం వల్ల అద్భుతంగా నీళ్లు వచ్చినై గోదావరి జలాలు కృష్ణా నది జలాలు ఈ తెలంగాణ బీడు భూముల్లో పారినే గనుకనే ఇంత పంట పండింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్లలో కాని పని తెలంగాణ వచ్చింది గనుక ఇలా గోదావరి జలాలు పారుతున్నాయి గోదావరి నీళ్లు కృష్ణా నది నీళ్లు పారుతున్నాయి గనుకనే ఇంత పంట పండింది పానీ ఆయే క్యా అంటే ఆప్ లోగో కైసా మాలూమ్ హోతా పూచో కిసానో సే ఆప్కా ఇంటెలిజెన్స్ కా రిపోర్ట్ మంగా కే దేఖియే ఆప్ లోగ్ ఆప్ యా బీజేపీ కార్యకర్త